నువ్వు కూడా అంతేనయ్యా రాజు చేయవలసిన పని దండనం ముండనం కాదయ్యా ముండనం అంటే గుండు గీకుని సన్యాసం వచ్చుకో అది సన్యాసులు చేసే పని దండనం చేయవలసిన వాడు ముండనం ఏమిటయ్యా అంతే ఒకటి బై ఆరో వంతు పన్ను తీసుకో నూటికి నూరు పాళ్ళు రక్షించు అలా తీసుకున్న పన్ను తీసుకోవాలి ఖచ్చితంగా ఆరో వంతు పన్ను తీసుకోవాలి నూటికి నూరు పాళ్ళు రక్షించు జనాన్ని పన్ను తీసుకుని కూడా రక్షణ కల్పించకపోతే ప్రజల ఆస్తులు మింగేస్తే వసూలు చేసినటువంటి పన్నుని ప్రజల కోసం కాకుండా స్వార్థ ప్రయోజనాల కోసం బంధుమిత్రుల కోసం వినియోగిస్తే ప్రజలు చేసిన సమస్త పాపాలలో వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం వాళ్ళ జీవితం మొత్తం మీద రాజ్యంలో ఉండే ప్రజలు చేసిన అన్ని రకాల పాపాలలో నాలుగో వంతు పరిపాలకుడికి వెళ్ళిపోతుంది కింద ముఖ్యమంత్రికి పైన ప్రధానమంత్రికి శివాయ ఉన్న విషయం చెప్పా మనకు అదే అలవాటు ఖచ్చితంగా ఉంది మీరు భారతం చదువుకోండి ఆరో వంతు పన్ను వేసి వసూలు చేయాలి చేసిన దాన్ని ప్రజల కోసమే వినియోగించుకోవాలి ఒక్క రూపాయి కూడా నాయకుడు తీసుకోకూడదు అందులో అది ప్రజల ధనం అలా తీసుకున్న ధనాన్ని సద్వినియోగం చేయకుండా ప్రజల్ని మోసం చేస్తే ప్రజలు చేసిన రకరకాల పాపాలు అంటే చూడండి వాళ్ళ కుటుంబంలో ఏదో తండ్రిని తిట్టడము తల్లిని కొట్టడము ఇలాంటి చిన్న చిన్న పాపాలు సహా మొత్తం పాపాల్లో అది ఒక వంద కేజీల పాపం ప్రజలందరూ కలిపి చేశారు అనుకోండి ఉదాహరణకి పాతి కేజీల పాపం ప్ర రాజుకు వచ్చేస్తుంది రాజ్యాంతే నరకం అంటే పరిపాలించే రాజ్యంలో సక్రమంగా పనులు నడవకపోతే రాజుది బాధ్యత అంటే దండనైతే ఖచ్చితంగా ఉండాలి క్షమాగుణం రాజుకు పనికిరాదు ఇది కొన్ని అత్యవసర సందర్భాల్లో తప్ప ఇక్కడ సుజుముడి కథ ద్వారా మనకి అయిపోయింది అందుకేనే ఒక ధర్మరాజా అని వ్యాసుడు ఇప్పుడు కల్పించుకుని మళ్ళీ చెబుతున్నాడు స్పష్టంగా క్రమమునయిన శత్రువుల క్రదు సావజేత ధర్మము శత్రువులను చంపి తీరాలయ్య తప్పదు క్రమము ననైనా శత్రువుల కందునైనా నువ సావజేత ధర్మము విను విన పాపకర్ములగు రాజులతో పాపకర్ములకు రాజులతో తగ సంధి చేత దోషము పాపకర్ములగు రాజులతో తగ సంధి చేత దోషము విభుడు ఉర్వి ఎమ్ముకొని సంగరము తొలగింపకూడుని విభుడు ఉర్వి ఎమ్ముకొని సంగరము తొలగింపకూడుని సమరజితావని భరణశాలిత బోలునే ఉండు ధర్మముల్ ధర్మరాజ సమరచితావని భరణశాలిత బోలునే ఉండు ధర్మముల్ క్రమమునైనా శాత్రవుల క్రంైనను చావజేత ధర్మం క్రమంగా చంపినా లేదు అంటే ద్వంద్వ యుద్ధంలో క్రమంగా అంటే అక్కడ అర్థం అండి క్రం సందడి కయ్యంలో కొన్ని లక్షల మంది సైనికులతో కలిసి వెళ్ళి మహాయుద్ధంలో చంపిన ఇప్పుడు జరిగింది అది అందులో మళ్ళీ ద్వంద్వ యుద్ధాలు కూడా జరిగేగా అంచేత ఒకరితో ఒకరు పోరాడుతూ క్రమంగానైనా సరే ఒక పద్ధతిలో అయినా సరే ఏదో సందడి కయ్య సందడి కయ్యంలోనైనా సరే మూకమ్మడి యుద్ధంలోనైనా సరే మొత్తం మీద శత్రువుల్ని చంపి తీరా లేకపోతే రాజ్య పరిపాలన నడవదు